అంటే ఈ రకమైన ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇది తిరుగుతూ ఉంది. చంద్రయాన్ కోసం ఇస్రో చేసిన ఖర్చు 615 కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఖర్చు 500 చిల్లర కోట్లు ఖర్చు చేశారు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తిరుగుతుంది, నేను చేసింది కాదు. అంటే ఈ రకమైన ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలను ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఫ్రీ శాండ్ లేదు, మొత్తం వీధికి ఒక బెల్ట్ షాప్తో మొత్తం మధ్యాంధ్ర ప్రదేశ్గా తయారు చేయబోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. 2000 కోట్ల పైనే ఈ టెండర్ల ద్వారా వచ్చే డబ్బుల్ని మొత్తం ఎమ్మెల్యేలు గండి కొట్టిన సందర్భాలు. అదేవిధంగా ఈ విజయవాడ అంశం గురించి కూడా చూసాం, కూరగాయల రేట్లు ఏ రకంగా పెరుగుతున్నాయి, నిత్యావసర వస్తువుల రేట్లు ఏ రకంగా పెరుగుతూ ఉన్నాయి, నాణ్యమైన కరెంట్ ఇస్తూ ఉన్నారు, నాణ్యమైన కరెంట్ ఎక్కడ ఇస్తూ ఉన్నారు. ఈ ప్రెస్ మీట్లోనే 2 సార్లు పోయింది. అదే రకంగా ఈ కరెంటు ఛార్జీల్ని తగ్గించే కార్యక్రమము పోని తగ్గించక్కర్ల, యథావిధిగా ఉంచితే చాలు. ఇది వీళ్ళు ఇప్పుడు పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంట ప్రధానమంత్రి గారితో చర్చించారట. ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రజల్ని ఇంత మోసం చేస్తూ